बाबा साहेब अंबेडकर वाज हिस्टोरियन भीमा कोरेगांव अने संघटन ఒకటి ఉన్నదని भीमा कोरेगांव अने संघटनलो భయంకరమైన భీష్మ సామ్రాజ్యాన్ని అంతం చేస్తూ 28000 మంది బ్రిటిష్ సారీ 28000 మంది భీష్మ సైన్యాన్ని కేవలం 500 బలమైన మహర్ సామ్రాజ్యం లేదా మహర్ సైనికుడు విధ్వంసం చేసి 28000 మంది నాశనం చేసి ఆ భయంకరమైన క్రూర నియంత్రణ పాలనకు స్వస్తి పలికారు అని చెప్పడం అనేటటువంటిది మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎంత చారిత్రకం పోతుండాలి ఎంత చరిత్ర అవగాహన ఉండాలి హౌ హి హాడ్ ఎ డెప్త్ హిస్టోరియన్ నాలెడ్జ్ హిస్టోరిక్ ఆ డెప్త్ ఒక హిస్టోరియన్ ఉండవలసిన నాలెడ్జ్ ఆయనకు ఉంది బికాజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ హిస్టోరియన్ బాబాసాహెబ్ హిస్టోరియనేనా ఈజ్ ద గ్రేట్ ఎకానమిస్ట్ మన పిల్లలు ఒకటే చదువుతారు అయితే బైబీసీ లేదంటే ఎంపీసీ కాకపోతే హెచ్ఈసీ బట్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ హడ్ డన్ ఇన్ దిస్ కంట్రీ at the rate of 21 age 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు షాయాజీరావు గైక్వాడ్ దగ్గరికి బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్తే షాయాజీరావు గైక్వాడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగాడు ఏం చదువుకుంటావా నువ్వు అని అప్పటికి ఆయన బాబాసాహెబ్ కాదు అప్పటికి ఆయనకు పెద్ద ఆస్తులు లేవు అప్పటికి ఆయనకు బిల్డింగ్లు లేవు అప్పటికి ఆయనకు పేరు లేదు అప్పటికి అసలు అంబేద్కర్ అంటే కూడా ఎవరో తెలియదు మామూలు విద్యార్థి ఏం చదువుకుంటావు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు నేను పబ్లిక్ ఫైనాన్స్ అవుతాను పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటిది ఆ రోజుల్లో ఉన్న మనువాద అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి కులాలకే ఉనుకు పుట్టించేటటువంటి సబ్జెక్టు బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజు ముందు నిలబడన్నాడు నేను పబ్లిక్ ఫైనాన్స్ అవుతాను సో నేను ఏమంటానంటే ఆ థాట్ ఆయనకు అప్పుడే వచ్చింది అంత రెవల్యూషనరీ ఆయన సో ఈజ్ అ గ్రేట్ ఎకానమిస్ట్ ఎంత గొప్ప ఎకానమిస్ట్ చెప్పినా యావత్ భారతదేశంలో మహాత్మా గాంధీ అని పేరు చెప్పుకుంటే గాంధీ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ అందుకంటే ముందున్న దాదాభాయ్ నౌరోజీ అందుకంటే ముందు ఉన్నటువంటి బాలగంగాధర తిలక్ వీళ్ళకెవరికి అర్థం కానటువంటి భారతీయ ఆర్థిక సమస్యలు పరిష్కరించిన అత్యంత గొప్ప భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసా ఆనాటికి భారతదేశంలో ఉన్న రూపాయి విలువ పడిపోయి ఉండేది ఇప్పుడే చాలా పడిపోయింది ఇప్పుడు ఎంత డాలర్ తీసుకుంటే ఎంత ఇప్పుడు 70 డాలర్ తీసుకుని 70 రూపాయలు అప్పుడు ఇంకా బహిరంగంగా ఉండేది అందరూ ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళే ఈ రూపాయి విలువను పడగొడుతున్నారు అనుకున్నారు ఒక పెద్ద రాంగ్ నోషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛేదించారు ఏమన్నాడు తెలుసా మనోహర్ గారు కాదు అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుందో మొట్టమొదట రీసెర్చ్ చేయాలి అన్నాడు ఎవడి వల్ల కానీ బాబాసాహెబే తనంతటానుగా మొట్టమొదట రూపాయి విలువ పడిపోవడానికి గల కారణాలను రీసెర్చ్ చేసి పరిశోధించి దానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు తీసుకొని చెప్పాడు ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క రకమైన దాని విలువ ఉంది కాబట్టి ఒక యునానిమిటీ లేదు కాబట్టి ఈ రూపాయి విలువ పడిపోయింది మొట్టమొదట రూపాయి విలువకు ఇంటర్నల్గా ఉండేటటువంటి విలువను సాధించండి అని ఈ దేశానికి చెప్పినటువంటి గొప్ప దార్శనిక ఎకానమిస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ గారు అందుకే నేను చెప్తున్నా ఆయన ఒక హిస్టోరియనే కాదు కేవలం ఎకానమిస్టేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే ఫిలాసఫర్ ఎంత గొప్ప ఫిలాసఫర్ చెప్పాలా వీఆర్ నాట్ స్లేవ్స్ వీఆర్ నాట్ స్లేవ్స్ అంబేద్కర్ అన్నమాట వీఆర్ వారియర్స్ క్లాన్ అన్నమాట వీఆర్ వారియర్స్ క్లాన్ మేము యుద్ధ వీరుల వంశానికి చెందిన వాళ్ళమే తప్ప మేము బానిసలు కాదు మేము బానిసలుగా చేయబడ్డాము అని ఫిలాసఫీని పుట్టించడం శూన్యం ఉంది ఏం లేదు ఇక్కడ ఏముంది చెప్పండి పొద్దున్నే లేవాలా మన వాళ్ళు స్నానం గుడి చేసుకోరు ఒక పార పళ్ళు తీసుకొని ఒక అదేమంటారు కట్ట తీసుకొని పనిలోకి వెళ్ళి మళ్ళీ రాత్రి 7-8 గంటలకు వచ్చి మళ్ళీ స్నానం చేసి చేసినట్టు లేకపోతే ఏదో కొంచెం దొరికింది తిరిగి పడుతుంది ఇక్కడ ఫిలాసఫీ లేదు ఇక్కడ ఏమైనా ఉందంటే శ్రమ ఉంది అంతే ఇక్కడ ఏమైనా ఉందంటే బాధ ఉంది ఇక్కడ ఏమైనా ఉందంటే దుఃఖం ఉంది ఇక్కడ ఏమైనా ఉంది అంటే కడుపు నిండా ఆకలి ఉంది దాన్ని సమాజం నుంచి ఒక ఫిలాసఫీని పుట్టిస్తాడు దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీఆర్ నాట్ ద స్లేవ్స్ వీఆర్ వారియర్స్ అద్భుతమైన ఫిలాసఫీని పుట్టిస్తాడు మేము బానిసలం కాదు మేము యుద్ధ వీరుల సంతతికి చెందిన వాళ్ళము మమ్మల్ని బానిసలుగా తయారు చేశారు